సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గ్రామంలో ఆంజనేయ గుడిలో ఉన్నటువంటి దేవి విగ్రహాలను, అందులో దేవి గణపతుల శిల్పాలతో పాటు కనిపించే ఒక మూడో శిల్పం అరుదైనటువంటి శిల్పం. అది ఆసన భంగిమలో వెనక చేతుల్లో పరశువు మృగంతోనూ, ముందు చేతుల్లో ముందు కుడిచేయి వరదహస్తంగా, ఎడమ చేతిలో అధికార దండం కనపడుతున్నటువంటి ఈ అధికార నందిని మా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించాడు. ఈ శిల్పాన్ని లక్షణ సహితంగా గుర్తించడంలో స్థపతి డాక్టర్ శివనాగిరెడ్డి, ప్రతిమా లక్షణ నిపుణులు మా సుపర్ణమహి తోడ్పడ్డారు. కుతుబ్షాహీల కాలంలో మహారాష్ట్ర నుంచి పిలిపించబడినటువంటి సిద్ధ సోమాజీ మిట్టపల్లి కేంద్రంగా 40 గ్రామాలకు దేశ్ముఖ్గా నియమించబడ్డాడు. ఎలగందల సర్కారు ఇచ్చిన సనదులు వారసుల వద్ద ఉన్నాయి. సిద్ధోజీ హనుమత్ భక్తుడు, మిట్టపల్లిలో హనుమాన్ దేవాలయాలను కట్టించాడు. అంతేగాక తల్లి కోరిక మేరకు కట్టించిన శివాలయంలోనిదే ఈ అధికార నంది శిల్పం. అధికార నంది గురించి లింగపురాణంలో శివధ్యాన రత్నావళి శివార్చన చరిత్రకల్లో వివరించబడి ఉంది. పూర్వ చాళుక్యుల దేవాలయాలు అపురూపంగా కనిపించే అధికార నంది శిల్పం ప్రత్యేక ప్రతిమా లక్షణాలతో కనపడుతున్నది. శిల్పంలో మూర్తి వెనుక చేతుల్లో కుడి చేత పరశువు, ఎడమ చేత మృగం, ముందరి రెండు చేతులు జోడించి నమస్కార భంగిమలో నిలుచుని కనిపిస్తాడు. ఉడుభుజం మీద దండం అదనంగా కనిపిస్తుంది. ఖడ్గం కూడా ధరించి ఉంటాడు. శివునితో పోలిన ప్రతిమా లక్షణాలు కలిగి ఉండడం అధికార నంది విగ్రహ శిల్పం రూపమిది.